అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుష్గా మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో ఉండే తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని లాస్ట్ వరకు తోడుగా ఉండే మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. సో వాళ్ళకి ఈ జర్నీలో మా సపోర్ట్ ఖచ్చితంగా ఉండి వాళ్ళ మంచి బిడ్డని తీసుకునేదానికి మేము కృషి చేస్తాం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం శారీరక లోపం సరిచేసేదానికోసం మనం టెస్ట్లు అది చేస్తాము, కానీ మెయిన్ ప్రాబ్లం అది కాదు. మానసికంగా మనలో ఉండే డౌట్స్, మనలో ఉండే నెగటివ్, నాకు ఇది కష్టం, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వస్తుందా రాదా, 30 ఇయర్స్ వచ్చేసింది, అవుతుందా కాదా, ఇటువంటి డౌట్స్ తెలియకుండా ఉంటుంది. కొంతమందికి కంటిన్యూస్గా అదే ఆలోచన ఉంటుంది, కొన్నిసార్లు అప్పుడప్పుడు వస్తుపోతుంటుంది. సో ఆ డౌట్ అది క్లియర్ అవ్వడం అనేది ఎట్లా పోతుందంటే, మనం చేసిన లేదా ఇటువంటి స్టోరీస్ కానీ, వాళ్ళు చాలామంది ఇట్లా ప్రాబ్లం ఉండే వాళ్ళు, వాళ్ళు ఎట్లా వాళ్ళ బిడ్డని తీసుకోగలుగుతారు అనేది మనం తీసుకునేటప్పుడు, తెలుసుకునేటప్పుడు, అర్థం చేసుకునేటప్పుడు, దాన్ని ఒప్పుకునేటప్పుడు, అప్పుడు మనకు కూడా అది ఈజీ, ఇది పెద్ద విషయం కాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఇది మెయిన్, దీని మీద ఎందుకు మేము ఫోకస్ చేస్తాం అంటే, మనం ఒక మంచి తల్లిదండ్రులుగా ఆ బిడ్డ రాకముందు మనల్ని తయారు చేసుకోవడం. ఇది ఎందుకు అవసరం అంటే, అప్పుడు మనం ఖచ్చితంగా చెప్తాం, వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అంటే వెల్ ట్రైన్డ్ బేబీ. ఆ బిడ్డ ఇప్పటి నుంచే మళ్ళీ ప్రెగ్నెన్సీలోనే బాగా మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తే జీవితాంతం లైఫ్ బాగుంటుంది, హెల్త్ పరంగా, ప్రవర్తన పరంగా, తెలివితేటల పరంగా. మనకు కూడా అంతకుముందు ఉండే, మన మీద ఉండే డౌట్, బయట పరిస్థితులు బట్టి ఉండే డౌట్ మెల్లమెల్లగా తగ్గుతుంది. మనం స్ట్రాంగ్గా ఉంటాము, అట్లా స్ట్రాంగ్ చిల్డ్రన్నే మనం పుట్టించుకుంటాము. ఇది మనం చేయకపోతే ఎలాగో ఒక బిడ్డ వస్తుంది, కానీ బిడ్డని అప్పుడు మార్చడం చాలా కష్టం. ఇప్పుడు మనం సమాజంలో ఉంటున్నామంటే మనకి బాగానే జరిగిపోతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మనకు తెలుసు భద్రతా భావం అనేది సమాజంలో తగ్గిపోతుంది. ఎందువల్ల, ఎవరో కన్న బిడ్డ వల్లనే జరుగుతుంది. మన బిడ్డ అట్లా ఉండకూడదు. మన బిడ్డ 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందిని మంచిగా చూడాలి. అటువంటి గటి సంకల్పం ఆ తల్లిదండ్రులకే వస్తుంది, అది తీసుకోవాలి. అప్పుడు మనం ఇష్టంగా అది చేసుకునేటప్పుడు, మన ఇష్టానికి పవర్ ఇచ్చినప్పుడు అది ఈజీగా శరీరం బాగా దానికి కోఆపరేట్ చేస్తుంది. మంచి బిడ్డని మీరు తీసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఈజీగా అయ్యే ముందు కష్టంగా ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని కూడా మనం ఇష్టంగా చేసుకుంటాం, తీసుకుంటాం. ఇప్పుడు మన దగ్గర చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అది మనం మనసు పెట్టి వింటాం, ఎందుకంటే వాళ్ళ ప్రయాణం అంతా కూడా ఏంటంటే మానసికంగా వాళ్ళలో వచ్చిన మార్పు, అది వాళ్ళ నోటికి ఉండే వాళ్ళు షేర్ చేసినప్పుడు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఉపయోగం లేదు, కానీ మన అందరికీ అవసరం. ఎవరి మాట ఎప్పుడు మనకి
ఆ డౌట్ని క్లియర్ చేసేస్తుందో తెలీదు. అందుకనే వాళ్ళని మనం మనసు పెట్టి వాళ్ళ స్టోరీస్ వింటాము. అట్లా కొంతమంది వినిన తర్వాత దాని గురించి తెలుసుకునేటి మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఆ పెరిగే ఇక్కడి నుంచి పోవాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఉషారాణి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటాను. నా పేరు ఉషారాణి, మాది నేటివ్ ప్లేస్ వైజాగ్. ఇక్కడ మా హస్బెండ్ జాబ్ చేయడం వల్ల ఇక్కడే ఉంటున్నాము. పెళ్ళయి 1.5 ఇయర్ తర్వాత మేడం దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. అంతకుముందు వేరే హాస్పిటల్లో చూపించుకుంటున్నప్పుడు ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఇక్కడ చూపించుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చూపించుకున్నాక వాళ్ళు మంచి రిజల్ట్, మంచి బేబీని తీసుకున్నారు. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చాము మేడం. ఇక్కడ ఫిబ్రవరి 22, 2022కి మేము ఇక్కడికి వచ్చాము. అప్పుడు మాకు మెడికేషన్స్ పెట్టి ఆ తర్వాత రమ్మని చెప్పారు. ఇక్కడ ఓన్లీ 3 మంత్సే మేము తీసుకున్నాము. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మేలో పీరియడ్స్ వచ్చింది, మే 3న. ఆ తర్వాత జూన్లో కన్సీవ్ అయ్యాను నేను. వచ్చినప్పుడు మంచి డైట్ ప్లాన్ చెప్పారు మాకు. స్ప్రౌట్స్ తీసుకోమన్నారు. అల్లి మార్నింగ్ మా డైట్ అంతా మార్చిన అప్పటి వరకు ఇడ్లీ ఉప్మా దోశ ఇవన్నీ తినే మేము న్యాచురల్ డైట్కి మారిపోయాం మొత్తం. నేను మా హస్బెండ్ కూడా డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రెష్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ తీసుకునేవాళ్ళం. మధ్యాహ్నం కూడా బ్రౌన్ రైస్ తీసుకునేవాళ్ళం మేడం. ఎర్లీ డిన్నర్ కూడా స్టార్ట్ చేస్తాం మేము. 6 to 7 లోపలే తినేసేవాళ్ళం. కపుల్ వాకింగ్ ఎక్సర్సైజ్, 8 వాక్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్, మళ్ళీ సన్లైట్లో నుంచోవడము, ఇవన్నీ చేసాం. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చినప్పుడు కొంతమందికి కష్టంగా ఉంటుంది, మీకు ఎట్లా అంత ఈజీగా ఉండింది? ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోవాలి అనిపించింది. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు హాస్పిటల్ లాగే అసలు అనిపించలేదు మేడం. చాలా మంచిగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్ అట్మాస్ఫియర్ వేరేగా ఉంటుంది, కానీ ఇక్కడ చాలా ప్లెజెంట్గా అన్నీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ చేయాలి అనిపించింది మాకు. తప్పకుండా మంచి బేబీని తీసుకుంటాము. మీరు ఫస్ట్ స్టార్టింగే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోవద్దు అని చెప్పారు సార్. ఓకే సార్ అని చెప్పాము. సరే ఎంత టైం అయినా పట్టినాయి, కానీ మేము మంచి బేబీని అయితే తప్పకుండా తీసుకుంటామని కాన్ఫిడెంట్ మీరు చెప్పిన మాటల్లో మాకు కలిగింది మేడం. వాకింగ్ పోయేవాళ్ళ? వాకింగ్ పోయేవాళ్ళం. ఒక్కొక్కసారి మా హస్బెండ్ కుదరకపోతే కుదిరినప్పుడల్లా నాతో వచ్చేవారు, లేనప్పుడు నేను ఒక్కదాన్ని వాకింగ్ పోయేదాన్ని. అట్లా చేస్తూ ఉండగా ఎట్లా అంటే ఎందువల్ల ఇష్టం వచ్చింది? ఇష్టంగా చేశారా, చేయగా చేయగా ఇష్టం డెవలప్ అయిందా? ఇష్టంగా చేసాం మేడం. చేయగా చేయగా ఇంకా ఇష్టం ఎక్కువైంది. అయింది. ఓకే. చేస్తున్నప్పుడు ఇంకా మాలో కూడా చాలా మంచి అనుభవం కలిగింది. మార్పులు బాగుంటుంది. హెల్త్ పరంగా కానీ యాక్టివ్గా ఉండటం కానీ. వాకింగ్ వల్ల మీకు ఏమనిపించేది? వాకింగ్ వల్ల బాడీ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది, మనసు కూడా రిలీఫ్గా ఉంటుంది. వాకింగ్ వల్ల మీరిద్దరు మాట్లాడుకునే విషయాలు మాట్లాడుకునేవాళ్ళు? ఏ విషయాలు? మంచి బేబీని తీసుకుంటాము, ఇంకా వేరే మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ బేబీకి కూడా. ఏం కాదు మనకి, తప్పకుండా మంచి బేబీనే తీసుకుంటాము అని అనుకునేవాళ్ళం ఎక్కువ. సో వెయిట్ సార్ చెప్పారు కదా, ఒక 6 మంత్స్ వరకు ఎదురు చూడొద్దు అని, దాన్ని ఎట్లా తీసుకున్నారు? చూడొద్దు అని చెప్పారు కదా. ఓకే, వచ్చేటప్పుడు తప్పకుండా వస్తుంది. మళ్ళీ మీరు చాలా వీడియోస్లో చెప్పారు మంచి సాయిల్ అనేది ఉంటే 3 జనరేషన్ వరకు కూడా బాగుంటుంది. మనం తీసుకునే డైట్, ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కూడా ఉంటే 3 జనరేషన్ వరకు కూడా బాగుంటారు వాళ్ళు అని చెప్పారు కదా మేడం. అందుకని చెప్పి డైట్ ఫాలో అయితే మనకు ప్రెగ్నెన్సీ రాకుండా ముందే గర్భసంచిని హెల్దీగా చేస్తుంటే బేబీ వచ్చినప్పుడు ఇంకా స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉంటారు అనేది నమ్మన్నమాట. ఓకే ఓకే. మీ హస్బెండ్ ఏం చెప్పేవాళ్ళు ప్రెగ్నెన్సీ విషయంలో? ప్రెగ్నెన్సీ విషయంలో బేబీ, మంచి బేబీ మనకు వస్తుంది, నువ్వు అన్నీ చేస్తున్నావు కదా, మేడం చెప్పింది ప్రతిదీ నువ్వు చేస్తున్నావు, మనకేం కాదు, వస్తుంది అని చెప్పేవాళ్ళు. మామూలుగా నువ్వు ఏ విషయమైనా ఏదైనా కొత్తగా చేయాలంటే ఇమీడియట్గా దాన్ని పట్టుదలగా చేస్తావా, లేదా ఈ విషయంలోనే అట్లా పట్టుదలగా చేసేదా? అది నాకు నచ్చితే ఏదైనా పట్టుదలగా చేస్తాను మేడం. ఇంతకుముందు ఏది అట్లా పట్టుదలగా చేస్తున్నారు?
ఎగ్జామ్స్ టైం ఎగ్జామ్స్ చదువుతాను. ఓకే, వంట వంట కూడా బాగా చేస్తాను. పెళ్ళికి ముందు వంట అలవాట? అలవాటు మేడం, పెళ్ళికి ముందు కూడా ఇప్పుడు కూడా బాగా చేస్తారు. అలా కొన్ని విషయాలు నాకు నచ్చితే అవి బాగా చేస్తుంది. ఇంకా ఏమేమి విషయాలు అట్లా ఏమైనా ఉందా? ఏదన్నా ఇది మనకి జరగట్లేదు అని అంటే ఎందుకు దాన్ని ఇంకా మనం ఏం చేయడం వల్ల జరుగుతుంది, ఎందుకు జరగట్లేదు అనేది చూసుకుని, బేబీ పుట్టకుండా ముందే మేము కూడా బేబీ ఎలా ఉండాలి, క్యారెక్టర్ వైజ్గా కానీ హెల్దీగా ఎలా ఉండాలి అవన్నీ, ఇంకా ప్రెగ్నెన్సీ కూడా రాకముందే చాలా పాయింట్స్ రాసుకుని వాటిని రోజు బేబీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రోజు చెప్పేదాన్ని మేడం. ఓకే, ఇలా ఉండాలి అని చెప్పేసి. 3 మంత్స్ లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా? వచ్చేసింది మేడం. అప్పుడు ఎట్లా తీసుకున్నారు? అనుకోలేదు. ఫస్ట్ ఫీవర్ వస్తే మా కౌన్సిలర్ శైలజ మేడంకి కాల్ చేసి ఇట్లా ఫీవర్ వచ్చింది అని అంటే, అప్పుడు పీరియడ్స్ వచ్చిందమ్మా అంటే ఇంకా రాలేదు మేడం అంటే, వేరే టాబ్లెట్స్ వేసుకోవద్దు, యూరిన్ టెస్ట్ చేసుకుని హాస్పిటల్కి రమ్మన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని హాస్పిటల్కి వచ్చేసాం మేడం. అప్పుడు ఎట్లా అనిపించింది? అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది చూసుకున్న తర్వాత. అప్పుడు ఫీవర్ ఎన్ని రోజులు ఉండింది? అప్పుడు 1 వీక్ తగ్గిపోయింది. తగ్గిపోయింది. హై ఫీవరా? కొద్దిగా లైట్ ఫీవర్. ఓకే ఓకే. సో ఏమనిపించింది మనం ఇదంతా మీకు ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు? ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఇన్ని చేసాము, దీనివల్ల వచ్చింది అనుకున్నాం, ఒకటి వచ్చింది తప్పకుండా మనకి మంచి బేబీని దేవుడు ఇచ్చాడు అనుకున్నాం మేడం. వెరీ గుడ్. ఒక విషయం చెప్తామని అంటే, తను ఏ విషయమైనా ఏదైనా చెయ్యాలనుకుంటే పట్టుదలగా చేసేసేయడం, ఎగ్జామ్ రాయాలి అనేది, తర్వాత వంట తెలిసినా కూడా ఇంకా బాగా చేయాలి, అట్లా అదే అలవాటు ఉంది కాబట్టి ఈ డైట్ లైఫ్ స్టైల్ అలవాటు లేకపోయినా కూడా ఇష్టంగా, అంటే ఒక మాట తను చెప్పింది, 3 జనరేషన్స్ బాగుంటుంది. మామూలుగా చాలాసార్లు చెప్తాం, ఆ ఒక్క విషయం ఆమె నీకు ఇష్టం ప్లస్ బాధ్యత. నా బిడ్డ ఆ గ్రాండ్ చైల్డ్ వరకు ఆ ఎఫెక్ట్ పోతుంది అన్నప్పుడు అది చేయడంలో ఒక మోటివేషన్ వచ్చేస్తుంది. ఇది ఎందుకు అంటే, తెలిసిన దాన్ని మీనింగ్ తెలిసినప్పుడు, ఒకళ్ళు 3 రాళ్ళు కొట్టుకుంటున్నారు, ఫస్ట్ ఆయన అడిగితే ఆయన చెమటలు పడుతూ ఉంటే ఏం చేస్తామంట, ఏదో కూలికి ఇది వస్తే కదా ఇంట్లో వస్తుంది, కష్టంగా ఉందా అంటే అవును చాలా కష్టం, నాకు ఏం పని దొరకలే అందుకనే దీనికి వచ్చాను. ఇంకొక ఆయన కొంచెం కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఏం చేస్తున్నావు అట్లా అంటే, నేను ఇది అయిపోతే నాకు ఇది దీని మీదనే నాకు నాకు ఇది అలవాటైన వర్క్ కాబట్టి నేను ఇది చేసేస్తాను. ఇంకొక ఆయన ఇష్టంగా చేస్తున్నాడు, పాటలు పాడుకుంటూ చేసుకుంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు ఏం చేస్తున్నాడు, నేను గుడి కడుతున్నానా, ఎట్లా అంటే ఈ రాళ్ళు వల్లనే గుడి అవుతుంది, నేను నా చేతికుండా నేనే గుడి కట్టడం నా వల్ల కాదు, కానీ నేను ఇది చేసిన రాయి గుడి అంతే. సో అది నాకు సంతోషం ఇస్తుంది, ఆయన సంతోషం కోసం చేస్తున్నాడు. ఆ మీనింగ్ తెలుసుకొని జీతం ఎలాగో వస్తుంది, అట్లా తను నా 3 జనరేషన్స్ బాగుంటుంది దానికోసం నేను చేస్తున్నానంటే అందుకనే బాగా చేయగలిగింది కదా. తర్వాత ప్రెగ్నెన్సీ, ఇంకొకటి వాకింగ్ అంతా పోయేటప్పుడు వాళ్ళు అది వాకింగ్ గురించి మాట ఖచ్చితంగా చెప్పాలి, చాలామంది కూడా వీడియోస్లో మనకు చెప్పి ఉంటారు, కానీ హస్బెండ్ అండ్ వైఫ్ బాగా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏమనుకున్నా కూడా ఆ ఫ్రీనెస్ రాదు, బయటకు పోతేనే ఏం చెప్తారు దానికి, అవుట్ ఆఫ్ ప్లేస్ అవుట్ ఆఫ్ మైండ్. ఇంట్లో ఉంటే ఆను 4 గోడలు అదే ప్లేస్ అదే ఆలోచనలు, అందుకని మనం ఫ్రీగా మాట్లాడుకోలేం. అదే నువ్వు బయటకు పోతే మనకు వేరే ఇది లేదు మాట్లాడడం, అప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకున్నాం, బయట అన్ని విషయాలు మాట్లాడతాం, మాట్లాడుతూ మాట్లాడుతూ మన గురించి కూడా మనం చెప్పుకోగలుగుతాం, ఇది చాలా ఇంపార్టెంట్. సో హస్బెండ్ కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎట్లా అనుకుంటున్నారు నాకేం కావాలి
నేను ఎందుకు మనం అదే పనిగా కూర్చోబెట్టి ఇది చెప్పండి అంటే రాదు. కానీ సంతోషంగా ఉన్నప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఏ విషయం నేను కోరుకుంటున్నాను, ఏ విషయంలో నేను సంతోషపడుతున్నాను, నువ్వు ఎట్లా నాకు సపోర్ట్ చేస్తే నాకు బాగుంటుంది, ఇదంతా ఫ్రీగా దొరికి వచ్చేస్తుంది. తర్వాత ఏ విషయం హస్బెండ్కి ఇష్టం, ఏ విషయం ఇష్టం లేకుండా ఉంది, ఏ విషయంకి ఆయన కష్టపడుతున్నాడు, ఏ విషయం అయితే మా ఆయన ఇరిటేషన్ మాత్రమే మనకు కనిపిస్తుంది. లేదా కొంతమంది చెప్తారు ఈ అమ్మాయి బాగా కోప్పడుతుంది, కోపము ఇరిటేషన్ అది ఒక మాస్క్, కానీ వెనకాల కోపం వెనకాల బాధ అమ్మాయికి ఏమని, నేను మా ఆయనకి ఇవ్వలేకపోతున్నానే, తన మీద ఉండే కోపం బయటకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మీద కోపంగానే బయటకు వస్తుంది, వాళ్ళ మీద నిజం కోపం కాదు అది. అట్లనే హస్బెండ్ ఒక్కొక్కసారి ఇరిటేషన్గా మాట్లాడుతుంటారు, విసుక్కున్నట్టు మాట్లాడుతుంటారు, అది నీ మీద కోపం కాదు, అక్కడ ఎవరో ఏదో ఇది చేసి పెట్టేస్తున్నారు. అది వాకింగ్లో అర్థం వాడిని షేర్ చేసుకోగలుగుతారు, నాకు వర్క్ చేసే పేషెంట్ ఒక్కొక్కసారి ఇంత ఇట్లా ఇబ్బంది పెట్టేస్తారు, అప్పుడు మనం అర్థం చేసుకుంటే ఓహో అట్లా ఇబ్బంది పెట్టుంటారు అందుకనే ఈయన అట్లా చేస్తుంటారు. సో తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ గురించి మాట్లాడుతుంటారు, అంటే వాళ్ళ అమ్మ అంటే ఎంత ఇష్టం ఆయనకి, అందుకనే ఆమె మాట ఆయన ఇది రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేది మనకు అర్థమైనప్పుడు మనం ఆయన మాటలు తీసుకుంటాం, ఆయన ప్రవర్తనని ఒప్పుకుంటాం. ఒక్కొక్కసారి అమ్మ ముందు ఆయన ఏం మాట్లాడరు, ఎందుకు అమ్మకు మర్యాద ఇవ్వాలి, ఏమైనా చెప్తే ఆమె బాధపడిపోతుందో, ఆ రిలేషన్షిప్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ మనకు సపోర్ట్ చేయలేదు, అది ఒకటే మనకు తెలుసు. సో ఇదంతా మనం ఈ వాకింగ్లో బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు బాగా అర్థం చేసుకొని సపోర్ట్ చేయడం మనకు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీగా ఉన్నప్పుడు కన్సెప్షన్ అనేది, ఇప్పుడు ఆయన నీ ఖచ్చితంగా వస్తుంది, నువ్వు మంచి బిడ్డనే తీసుకుంటావు అని ఆయన చెప్పింది, అది డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ హార్మోన్ బ్యాలెన్స్, ఇమ్యూన్ బ్యాలెన్స్ బాగా సెట్ అయిపోతుంది, ప్రెగ్నెన్సీ రావడం ఈజీ. తర్వాత ప్రెగ్నెన్సీ జర్నీ, ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు నోట్ చేసుకొని మేము ప్రతిరోజు చెప్పేవాళ్ళం బాబుకి. ఏమేమి చెప్పావు? సొసైటీలో నువ్వు మంచి తెలివితేటలు, జ్ఞానం ఉండాలి నీకు, మన వల్ల ఒకరికి మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ కీడైతే ఎవరికి చేయొద్దు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇట్లనే, నువ్వు వేరే వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళకు అపకారం చేయబాకు అనేది ఇప్పటి నుంచి మనం చేస్తే అది స్ట్రాంగ్గా వెళ్ళిపోతుంది. ఆ బిడ్డ వేరే వాళ్ళ పట్ల అన్యాయం చేయడు. మనం సమాజానికి మనం ఇచ్చే గిఫ్ట్ ఎందుకు ఇది చేయాలంటే అప్పుడే మనకి సమాజంలో భద్రతా భావం అనేది ప్రశాంతత వస్తుంది. ఏ ఇది రూల్స్ అయినా లా పెట్టి దాన్ని మార్చలేము, అరాజకంని తగ్గించవచ్చు పోలీస్ ఫోర్స్ పెట్టి, కానీ చెడ్డ పని చేయకుండా ఉండడం అంటే కేవలం తల్లిదండ్రులు వాళ్ళ మాత్రమే చేయగలుగుతారు. అది చెప్పే చాలా సంతోషం. ఓకే, అలాగే ఇంకా ఏవైతే అన్నీ కొన్ని మర్చిపోతాం కదా అని గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా విషయాలు రాసుకొని చూస్తూ చదివి చెప్పేదాన్ని మేడం. ఓకే, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా మంచిగా ఉండాలి, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇవి తినొద్దు, అవి హెల్త్ ని హార్మ్ చేస్తాయి కాబట్టి. అది కూడా చెప్పేసారు, వెరీ గుడ్. స్ప్రౌట్స్, క్యారెట్స్, బీట్రూట్స్ ఇవి తినాలి. ఓకే, ఇష్టంగా తినాలి. నేను కూడా ఇష్టంగా నీకోసం తింటున్నాను. ఎగ్ మిల్క్ అవన్నీ నీకోసమే. ఓకే, నీకు కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ చెప్పేదాన్ని. ఓకే, ఆ తర్వాత రాగజావ కూడా తాగాలి, ఇవి అన్ని మనకి న్యూట్రిషనల్ ఫుడ్ కాబట్టి చెప్పేదాన్ని. ఊరికే ఏడవకూడదు, నీకు నిద్ర వచ్చినప్పుడైనా, ఆకలేసినప్పుడు, నీకు ఏదన్నా లోపల పట్టినప్పుగా ఉంటే అప్పుడు మాత్రమే ఏడవాలంటే అలాగే చేస్తున్నాడు మనం వాడు. ఇప్పుడు ఎంత వయసు? 1.5 ఇయర్. ఓకే, బాగా ఆడుకుంటాడు, ఎవరి దగ్గరైనా ఉండిపోతాడు వాడికి కదా.
మంచిగా చాలా సేపు నిద్రపోతాడు. 10 నిద్రపోతే మళ్ళీ 1 నిద్ర లేస్తాడు. నైట్ 9 నిద్రపోయి మళ్ళీ మధ్యలో వాడికి దాహం వేసినప్పుడు వాటర్ తాగి మళ్ళీ నిద్రపోయి మళ్ళీ 6 ఆ టైంకి లేస్తాడు. ఓకే, సో మీకు పెద్ద ఇబ్బంది లేదు? మేడం వెరీ గుడ్, బాగుంది మేడం. వాడు ఎక్కడికైనా మంచిగా ఆడుకుంటాడు కదా. ఓకే ఓకే, ఇప్పటికీ చాక్లెట్స్ అవి తినట్లేదు. వేరే వాళ్ళు ఇచ్చినా కూడా ఒకటి ఒక బైట్ తింటాడు, ఇంకా ఇంకోసారి ఇస్తే తినడు తినడు. ఓకే, అంటే మీరు ముందు ఇష్టంగా చెప్పుకోవడం వల్ల బిడ్డకి అది. లేకపోతే చిన్నపిల్లలు అందరూ తీసుకుంటారు కదా. అవును మేడం, వెరీ గుడ్. చాక్లెట్ ఖచ్చితంగా అవసరం లేదు అని చెప్పేశారా, తినాల్సిన అవసరం లేదు అని, లేదా ఇదే మంచిదే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పేశారు? ఓకే, ఇంకా అందరికి పళ్ళు వచ్చినప్పుడు మోషన్స్ అవుతాయి అని చెప్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకి, అయితే నీకు రాకూడదు మోషన్స్ రావలేదు మేడం. ఓకే ఓకే. ఆ తర్వాత టిఫా స్కాన్ లో మాయ కిందకుందని చెప్పాను మేడం, నువ్వు లైంగ్ ప్లాజెంటా ఉంది అంటే బేబీతో నేను చెప్పాను ప్లాజెంటా నువ్వు పైకి తీసుకెళ్ళిపోవాలి, నెక్స్ట్ టైం మనం స్కాన్ చేసుకున్నప్పుడు కిందకుండొద్దు అని చెప్తే, అలాగే ఏ కిందకున్నప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాలేదు మేడం. వెరీ గుడ్, అలాగే ప్లాజెంటా కూడా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ టిఫా స్కాన్ వరకు 7th వరకు చూపించుకుని ఇక్కడ ఎవరు లేకపోవడం వల్ల మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడ నార్మల్ డెలివరీ అయింది మేడం. వెరీ గుడ్. ఇక్కడ చెప్పేవాడిని నేను అక్కడ ఫాలో అయ్యేదాన్ని. 8th వచ్చిన తర్వాత 2nd నుంచి ఎక్సర్సైజ్ దిగడం, స్క్వాటింగ్, గొంతు కూర్చోవడం అవన్నీ చేసాను. వెరీ గుడ్. వాళ్ళు కూడా అక్కడ ఆశ్చర్యపోయారు, నీకు నార్మల్ అవుతుంది అని అనుకోలేదు మేము అని చెప్పారు. ఆ తర్వాత 9th పెట్టాక 14th డేనే బేబీ వచ్చేసింది. 13th డే బహుమనీర్ బ్రేక్ అయింది మేడం, 14th డే బేబీ డెలివరీ అయింది. ఓకే, అలాగే ప్రతిదీ 14th డే డాడీ మంత్ ఉన్నప్పుడే నువ్వు డెలివరీ అవ్వాలి, 2 అయిన తర్వాత 9th పెట్టాక మీరు చాలా వీడియోస్ 9th పెట్టి 2 అయ్యేటప్పుడు డెలివరీ అయితే బేబీ ఫుల్గా డెవలప్ అయి ఉంటుంది అని చెప్పారు, కాబట్టి నేను అదే చెప్పాను. అలాగే 14th డేనే డెలివరీ అయింది. అంటే వాళ్ళ నాన్న ఎప్పుడు వచ్చారు, 14th డేనా 13th? సంక్రాంతి హాలిడేస్ మేడం, అప్పుడు ఆయన అక్కడే ఉన్నారు. వచ్చి 2 అయింది. ఓకే, ఇట్లా 2 అయింది కదా, ఇంకా నువ్వు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పి బాగా మూమెంట్ ఇచ్చేది. ఓకే ఓకే, డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ ఏం లేవు, అంత బాగుంది హెల్త్ పరంగా కానీ క్యారెక్టర్ వైజ్ గా కానీ అంత బాగుంది. ఫీడింగ్ కూడా బాగా, ఫీడింగ్ కూడా నా ఫీడింగ్ గా తీసుకోవాలి అంటే బాగా తీసుకుంది. ఎంత చాలా సేపు ఫీడింగ్ తీసుకుని మళ్ళీ చాలా సేపు నిద్రపోతాడు. ఓకే ఓకే, మంచిది. అంతేనా? అంతే మేడం. ఓకే, ఇక్కడ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు నేను వచ్చాను మేడం. ఓకే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎవరికైనా పీసీఓఎస్ ఉన్నాయని, ఇంకా లేకపోతే థైరాయిడ్ ఉందని ఎవరు ఫీల్ కావద్దు. ఇక్కడ ఉన్నాక ఇక్కడికి వచ్చాక నాకు అప్పుడు వరకు 6 ఒకసారి అలా వచ్చేది పీరియడ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత 3 సెటరేట్ అయిపోయింది. మంత్లీ వచ్చేసేది? మంత్లీ వచ్చేసి. అప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అంతకుముందు ఇర్రెగ్యులర్గా 2-3 6 కూడా వచ్చేది, రెగ్యులర్గా అయ్యేదాన్ని ఎట్లా తీసుకోగలిగావు? అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అని, మనం మన బాడీ మనం ఏం చెప్తే అది వింటుంది. వింటుంది, మనం పాజిటివ్నెస్ని పంపిస్తే పాజిటివ్గా తీసుకుంటుంది, నెగిటివ్ పంపిస్తే నెగిటివ్ తీసుకుంటుంది. అలాగే మన మైండ్కి మన శరీరంలో ప్రతి కణానికి మనం ఏమిస్తే అది తీసుకుంటుంది, కాబట్టి పాజిటివ్నెస్నే పంపించాలి అని నేను నిర్ణయించుకున్నాను మేడం. ముందు నుంచి కూడా నెగిటివ్ని బిలీవ్ చేసే మనసుతో నాకు లేదు, ఎవరేం చెప్పి నెగిటివ్ అయితే తీసుకునేదాన్ని కాదు మనసులోకి, పాజిటివ్నే ఎక్కువ తీసుకుంటాను మేడం. ఫస్ట్ నుంచే రెగ్యులరా మీకు? ఫస్ట్ నుంచి కాదు మేడం, నేను హాస్టల్లో చదువుకున్నాను అప్పటి నుంచి. అప్పటి నుంచి రెగ్యులర్. సో ఈ డైట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రెగ్యులర్ అవ్వచ్చు అనే, లేదా రెగ్యులర్ అవ్వాలి అట్లా ఏమనుకొని చేస్తారు? మనం తీసుకునే ఫుడ్లో మంచిగా లేదు అనుకున్నాను నేను మేడం. ఇప్పుడు మంచి ఫుడ్ తీసుకున్నాం కాబట్టి బాడీకి ఏదైతే కావాలో అది ఇస్తున్నప్పుడు తన పని తను చేసుకుంటుంది అని అన్నాను మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే చాలాసార్లు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేటప్పుడు మనం మెడిసిన్ వాళ్ళు తీసుకుంటారు, డైట్ ఎక్సర్సైజ్ కూడా బాగా చేస్తారు, కానీ ఒక్క విషయం వాళ్ళని హోల్డ్ చేసి పెట్టేస్తుంది,
నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా, నేను అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, రెగ్యులర్ అయితే నేను నేను కాదు అంటే నా ఐడెంటిటీ థ్రెటన్ అయిపోతుంది అక్కడ అనేది ఒక్కొక్కసారి గట్టిగా ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మనం ఎంత చేసి ఏం చేసినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గానే ఉంటుంది. ఒకవేళ రెగ్యులర్గా కొన్ని నెలలు వచ్చింది అంటే వితౌట్ మెడిసిన్స్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకోలేరు. కానీ తను ఏం చెప్తున్నారంటే డయట్ అది సరిగ్గా లేకుండా ఉండబట్టి అందులో మధ్యలో వచ్చిలే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాబట్టి ఇట్లా ఉంది. నేను మంచి డయట్ తీసుకొని ఇవన్నీ చేసుకుంటే మనం బాడీ బాగా పనిచేయగలుగుతుంది. ఆ క్లారిటీ ఉండబట్టి పీరియడ్స్ రెగ్యులర్, దాన్ని మళ్ళీ ఆమె ఒప్పుకునింది కాబట్టి ఈజీగా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో వచ్చిన మార్పుని కూడా మనం ఇక్కడ ఒప్పుకోవాలి. మళ్ళీ దాన్ని ఒప్పుకోకపోతే కూడా మళ్ళీ అది యథాప్రకారంగా. అందుకని మనకి రెగ్యులర్ నేనంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇది ఇట్లనే ఉంటుంది అనేది ఉందా లేదా అనేది మనం బాగా గమనించి సూక్ష్మంగా గమనిస్తేనే మనకు అది తెలుస్తుంది అన్నమాట. తెలిస్తే ఇంకా అట్లాంటి స్ట్రాంగ్ ఉంటే అది మనకి చెప్పి మనం దాన్ని ఇరేస్ చేసేస్తేనే అప్పుడు మనకి పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది, దాన్ని మనం ఒప్పుకుంటాం, కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇటువంటి నెగటివ్ బిలీఫ్స్ని ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వెనకాల ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయితే రాదు, 30 ఏళ్ళు అయితే రాదు, ఇదంతా సొసైటీ మన లోపల పెట్టిన స్ట్రాంగ్ నెగటివ్ బిలీఫ్స్. అది ఉందా లేదా గమనించండి, అది ఉంటే మాకు చెప్పి దాన్ని క్లియర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ శరణ్.